మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం క్యూలో ఉన్న సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకే పూర్తి ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు సీనియర్ నటుడు నరేష్ శివాజీరాజా ప్యానెల్లో విజయం ఎవరిని వరిస్తుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పిఎస్ఎన్ రెడ్డి అందిస్తారు. రెడ్డి, ఎలక్షన్ మా ఎలక్షన్స్ పూర్తయినట్టు మనకు తెలుస్తోంది. ఫలితాలకు సంబంధించి 7 గంటలకల్లా ఫలితాలు పూర్తిగా వచ్చే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? రైట్ అక్క, ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి పిఎస్ఎన్ రెడ్డి అందిస్తారు. రెడ్డి, మొత్తంగా మా ఎలక్షన్స్ ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి, 5 గంటల తర్వాత ఫలితాలు కౌంటింగ్ మొదలవుతుంది, 7 గంటలకి తుది ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, మా అసోసియేషన్ ఎలక్షన్స్ పోలింగ్ ముగిసింది. అంటే 2 గంటల వరకు తోనే పోలింగ్ ముగియడం జరిగింది. అయితే క్యూలో ఉన్న కొద్దిమంది ఆర్టిస్టులతో పాటు వాళ్ళు వేసిన పోలింగ్ తో పాటు 472 ఓట్లు పోలవడం జరిగింది. ఇప్పటి వరకు మా అసోసియేషన్ ఎలక్షన్ చరిత్రలో 472 ఓట్లు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం అన్ని ఓట్లు పోలవడం జరిగింది బలరాం. అయితే ఎలక్షన్స్ లో శివాజీరాజా ప్యానెల్, నరేష్ ప్యానెల్ కూడా హోరాహోరీగా పోరాటం జరిగింది. ఇందాకే నరేష్ ఒక ఆరోపణ చేయడం జరిగింది, శివాజీరాజా డబ్బులు పంచుతున్నాడు, డబ్బులు పంచి ఈ అసోసియేషన్ సభ్యులను మొబ్బి పెడుతున్నాడని ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు శివాజీరాజా చెప్పడం ఏంటంటే, మేమందరం కలిసే ఉండం, ఎవరి దగ్గర మాకు ఇబ్బంది లేదు అన్నట్టు శివాజీరాజా చెప్పడం జరిగింది. మొదటిసారి ఈ జనరల్ ఎలక్షన్స్, మన పార్లమెంటరీ అసెంబ్లీ ఎలక్షన్స్ అంత స్థాయిలో జరిగిన ఎలక్షన్స్ ఇవి. అయితే ఈ రెండు ప్యానెల్లో ఉన్న సభ్యులు కూడా చాలా బలంగా ఉండడం జరిగింది. కొంతమందికి శివాజీరాజా ఆల్రెడీ ఒకసారి చేసినప్పటికీ రెండోసారి చేయకూడదని నిబంధనను ఉల్లంఘించి పోటీ చేయడం వల్ల ఇప్పుడు నేను పెట్టడం జరిగిందని నరేష్ చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ రోజు జరిగిన పోలింగ్ సరళను బట్టి చూస్తే మరి ఎవరు ఓటర్స్ ఎవరినైతే మా సెషన్ సభ్యులు ఎవరినైతే ఎంచుకుంటారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. సాయంకాలం 6-7 గంటల సమయంలో మనకి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది బలరాం. రైట్, థ్యాంక్ యూ రెడ్డి. మంచిదే నడుస్తుంది. అండ్ ఇంత కాంపిటీషన్ అయి అండ్ అన్ని ఆర్టిస్ట్లు వచ్చి ఓటేసి వాళ్ళ ఫేవరెట్స్ని సెలెక్ట్ చేసి, నేను చాలా లేడీస్ని ఈ పర్టిక్యులర్ నరేష్ గారి ప్యానెల్, శివాజీ సార్ ప్యానెల్ తప్ప నేను చాలా లేడీస్ ఆర్టిస్ట్ని, తర్వాత లేడీస్ ఎవరెవరు నిలుచుకున్నారో వాళ్ళందరికీ ఓట్స్ ఇవ్వడానికి పోతున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీలో లేడీస్ ఎక్కువ ఉంటే మన ఫర్మ్లో, మా అసోసియేషన్లో ఎక్కడో అది ఒక లేడీ ఆర్టిస్ట్కి, గర్ల్స్, కొత్త గర్ల్స్ ఆర్టిస్ట్కి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకి ఎక్కడో ఒక చోట ప్రొటెక్షన్, ఆ అమ్మాయిల ప్రొటెక్షన్ కోసం చాలా మంచిగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మా అసోసియేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నేను కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ అయినా మా అసోసియేషన్లో మెంబర్ని, నేను కూడా ఓటు వేయడానికి రావడం జరిగింది. అయితే ఈ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ తర్వాత ఈ అసోసియేషన్కి ఒక బాగా క్రేజ్ వచ్చింది. కాకపోతే దీనికి ఒక ఆనవాయితీ ఉండింది. ప్రతిసారి అంటే పెట్టిన ఒకసారి ప్రెసిడెంట్గా చేసిన వారు రెండోసారి చేయొద్దని ఒక నిబంధన పెట్టుకొని ఉన్నారు. కానీ ఈసారి కొత్తగా ప్యానెల్ రావాలని నరేష్ అండ్ జీవిత వాళ్ళు పోటీగా దిగి వాళ్ళ ప్యానెల్ మా వింజమూరి మధు మదన్ మెంబర్ అయిన ఈసీ మెంబర్గా కాంటాక్ట్ చేస్తూ, అయితే శివాజీరాజా గారికి మరియు నరేష్ గారికి మంచి రగ్గవర్గ పోటీ